ఉండదు బాగుండదని సామెత కట్టి ఉన్నది ఆ సామెతని ఈ రోజు మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు మనము అడగాలంటే మనోళ్ళు ఉండాలి కాబట్టి ఈ రోజు రైతులకు రైతు బంధు ఇయ్యాలి. 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇంతవరకు వేయలేడు. 3 ఎకరాల వరకు వేసిండు. 5 ఎకరాలు 4 ఎకరాల వాళ్ళకి ఏ రైతులకు కూడా వాళ్ళు పడ్డదా అన్న ఎవరికన్నా మీకు. మరి మనం 4 నెలలు అయింది, ఇంకెప్పుడు వేస్తాడు, ఇంకెప్పుడు వేస్తాడు. సరే వానకాలం 500 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి దాని నిరసనగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి రైతు దీక్ష కార్యక్రమం చేపట్టినాం. ఇక్కడ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున పత్రికా సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాడు. డిసెంబర్ 9 మా ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినం రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అదే రోజు సైన్ పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పినాడు. కానీ 3 నెలలు అవుతుంది, ఇప్పటివరకు కూడా 3 నెలలు కలిసి 4 నెలలు అవుతుంది, 2 లక్షల రుణమాఫీ లేదు. రైతు భరోసా కింద మీరు రైతు బంధు 10,000 ఇస్తున్నారు. మేము దాన్ని 15,000 పెంచి రైతు భరోసా పెట్టి ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద ఇచ్చే 15,000 ఇంతవరకు ఒక రైతులకు రావడం లేదు. అదే కాకుండా వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పినారు. గత పోయిన పంట కూడా ఇవ్వలే, కానీ ఈసారైనా ఈ పంట కన్నా వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు 2,000 పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామన్నారు. పెన్షన్ ఇమ్మీడియట్గా అమలు చేయాలి, తులం బంగారం ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇవ్వాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతుల కరెంటు చూసినాం, గతంలో కరెంట్ ఎట్లుంటుండే, 24 గంటల కరెంట్, 1 నిమిషం కరెంట్ పోకుంటుండే. ఈరోజు తెలంగాణ అంతటా కొడంగల్ ప్రాంతంలో కూడా చాలా మంది వరి, గత సంవత్సరం ఈ ఎండాకాలంలో యాసంగి పంటలు ఒడ్లు పట్టలే మనకు. చెరువు కట్టల మీద స్కూల్ బిల్డింగ్లలో రైస్ మిల్లల్లో పెద్ద ఎత్తున ఒడ్లు పడినాయి. కానీ ఈసారి పండించిన పంట సగం పంట కూడా ఎండిపోయినది, మొత్తం వరి పంట అంతా. కరెంటు లేక నీళ్లు, వరి కొనడానికే కొనుగోలు సెంటర్లు లేవు. గత ప్రభుత్వము ప్రతి గ్రామంలో కొనుగోలు సెంటర్ పెట్టి లారీలు పంపించి సంచులు ఇప్పించి రైతులు ఎంబటి పోరాటం చేస్తే ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, వరి పంటకి ఇచ్చే 500 బోనస్ లేదు. ఈ విధంగా నిర్లక్ష్యం, రైతులంతా కూడా నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, రైతులు చెప్పినటువంటి రైతు బంధు కానీ, ఈరోజు 2 లక్షల రుణమాఫీ కానీ, 500 బోనస్ కానీ ఇమీడియట్గా ప్రకటించి రైతులకు అందజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా అక్కడ ఫార్మసీ చేస్తాం, ఇక్కడ కస్తూర్పల్లె సిమెంట్ కంపెనీ వేస్తామంటామన్నాడు. నేనేమంటున్నాంటే కొడంగల్కి తెలంగాణనే తెలంగాణ పాలించే అవకాశం కొడంగల్ ప్రాంతానికి వచ్చింది. కొడంగల్ ప్రాంతానికే ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది. ఇంత మంచి అవకాశం రాదు. మేమందరం కూడా సహకరిస్తాం ప్రతిపక్షం, కానీ కొడంగల్లో పెద్ద పెద్ద ఐటీ హబ్ తీసుకురండి, ఈరోజు టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి, మహిళా సోదరములకు ఉద్యోగాలు వస్తాయి, ఐటీ కంపెనీలు తీసుకురండి, ఈరోజు కైట్స్ కంపెనీ తీసుకురండి, టెస్లా కార్ల కంపెనీ వస్తుంది. ఇప్పటి నిన్న శ్రీధర్ బాబు గారు ప్రకటించినారు, 200 ఎకరాలలో పెద్ద ఎత్తున మంచి పెద్ద కంపెనీ, టెస్లా కార్ల కంపెనీ, అమెరికా సంబంధించిన కార్ల కంపెనీ కొడంగల్ ప్రాంతంలో వేయండి. కానీ ఈరోజు సిమెంట్ కంపెనీ తెచ్చి ఇక్కడ పొల్యూషన్ చేస్తాం. తాండూరులో చూసినాం 5 సిమెంట్ కంపెనీలు ఉన్నాయి తాండూరు ప్రాంతంలో. ఢిల్లీ తర్వాత పొల్యూషన్ ఉన్నది ఎక్కడంటే భారతదేశంలో తాండూరు ఒకటే పొల్యూషన్ ఉన్నది. ఈరోజు మొత్తం కూడా దుమ్ము డస్ట్. మరి మళ్ళీ మళ్ళీ సిమెంట్ కంపెనీ ఎందుకు తెస్తా అంటున్నావు నాకు అర్థమైతే లేదు. కానీ ఇక్కడ నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఆ కార్లో తెచ్చే టెస్లా కంపెనీ కారు కొడంగల్ తీసుకురండి, టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి, కైటెక్స్ కంపెనీ పెద్ద కంపెనీ అది, ఇన్స్టిట్యూషన్ తీసుకురండి, మేమందరం స్వాగతిస్తాం. కానీ మీరు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అక్కడ లగచల్లో వేస్తామంటున్నారు, దాన్ని కూడా చాలా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే అక్కడ ఇబ్రాహీంపట్నంలో 19,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైరీ చేస్తే అక్కడ నుంచి ఎలగొట్టి పంపించేసినారు, తరిమేసినారు మాకు ఈ ఫార్మా కంపెనీ వద్దని. మొన్న చూసినాం సంగారెడ్డిలో
రియాక్టర్ వేలిపోయి 18 మంది సీరియస్ గా హాస్పిటల్ పాలైనారు పెద్ద ఎత్తున పొల్యూషన్ అది ఈ రోజు ఫార్మా కంపెనీ వచ్చినా పొల్యూషన్ వస్తది సిమెంట్ కంపెనీ వచ్చినా పొల్యూషన్ వస్తది నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా ఆ కంపెనీలు కొడంగల్ తీసుకురాకండి ఈ కొడంగల్ అనేది ప్రశాంతంగా పంచి పంటలతోని వాతావరణం పచ్చ రైతుల నుంచి పంచ పంటలతో పండిచే ప్రాంతం ఇది దాని మీరు పొల్యూషన్ చేసి ప్రాంతం చేయకండి ఇక్కడ గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేయాలి తప్పకుండా ఈ రోజు ఇక టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి టెస్లా కార్ కంపెనీ తీసుకురండి కానీ మీరు సిమెంట్ కంపెనీ దావద్దని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఒకటొకటి అన్ని అమలు చేయాలి ఈ రోజు 4000 పెన్షన్ ఇవ్వాలి తులం బంగారం ఇవ్వాలి హలో